हाय फ्रेंड्स, वेलकम टू मनरत्न कॉम्पिटिटिव चैनल। चला उत्कंठंगा एंतो मंदी एदुरु चूस्ता उन्नटुवंटि परिस्थिति ई रोजु। सो कोंतमंदिकि एंटंटे उन्नटुवंटि चाला रकाल डौट्स अयिते कनुक उंडिपोयिनि। सो आ डौट्स अन्नी ई रोजुतो दादापुगा अंदरिकि कूडा निवृत्तम अंटे अन्नी क्लियर अवुतायि। सो नेनैते मनस्फूर्तिगा चेप्तुन्नानंडि, పోటీ పరీక్ష అభ్యర్థులకు ఎస్పెషల్లీ మరిముఖ్యంగా పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు నిజంగాను ఎంత సబ్జెక్ట్ ఉంటే వారు ఆ క్వశ్చన్స్ని పట్టుకుంటారు. సో ఇక్కడ కోర్టు కానీ ప్రభుత్వం కానీ మొదటిగా అభ్యర్థులను అభినందించాల్సినటువంటి పరిస్థితి నిజం. సో దయచేసి ఎవరో వీడియోని స్కిప్ చేయకండి, ఓకేనా? సో కొంతమంది నెగిటివ్గా నాకు కింద చెప్తున్నారు, ఏమనంటే మీరెందుకు చేస్తున్నారు అభ్యర్థుల గురించి, అసలు కలపవలసిన పనేంటి, ఎందుకు కలపాలి, కలపకపోయినా పర్వాలేదు కదా, మరొక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్లో రాసుకుంటారు మీరు ఎందుకు చేస్తున్నారు అసలు వీడియోలని. కింద చాలా వరస్ట్గా కూడా బూతులతో అసభ్యకరమైనటువంటి పదజాలాలతో కూడా వారికి నేను అనుకుంటాను. బహుశా తల్లిదండ్రులు అలాంటి వారై ఉండాలి, గురువులు కూడా అలాంటి వారై ఉండాలి. ఎందుకంటే మొక్కను బట్టే వస్తుంది ఏదైనా కానీ. సో ఇది నిజంగా ఒక విధంగా నెగిటివ్గా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నెగిటివ్గా మాట్లాడుతున్నావు. ఈరోజు వీడియోలు అన్నీ చూడండి, ఎక్కడైనా నేను కేవలం పోటీ పరీక్ష అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా వారి కొరకు నేను గళాన్ని విప్పుతూ కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను, ఓకే? అలాగే ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సింది, దయచేసి ప్రతి ఒక్కరూ మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. అన్ని విధాలుగా చక్కగా నేను మీకు అన్ని సహాయ సహకారాలు చేస్తున్నా. ఈరోజు నాకు క్లాస్ ఉంది 9:30 భీమవరంలోనండి, ఓకేనా? నాకు భీమవరంలో క్లాస్ ఉంది. దయతో మరి నాకు ఫోన్లు అయితే కనుక చెయ్యకండి, దయచేసి ఫోన్ కాల్స్ చేయకండి, క్లాస్లో ఉంటా నేను అప్డేట్ సమాచారాలు అనేది చక్కగా తెలుసుకుని చెప్తాను మీకు, లంచ్ అవర్లో చెప్తాను. ఇక్కడ మార్కులు అందరికీ కలుస్తాయా, అదే డౌట్ అండి. మార్కులు అనేది అందరికీ కలుస్తాయా, లేకపోతే కోర్టుకి వెళ్ళినటువంటి వారికి మాత్రమే కలుస్తాయా? కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి వారు గుర్తుపెట్టుకోండి, మొదట్లో ఇక్కడ బి కోడ్ అనబడుతున్నటువంటి వారికి 6 మార్కులను మరియు ఏసీడి అనే యొక్క కోడ్ బుక్లెట్ సిరీస్ కోడ్ ఉన్నటువంటి వారికి అయితే కనుక 8 మార్కులు. సో ఇప్పుడు ఇక్కడ లేదు, కోర్టులో వేసినటువంటి వారికే కలుస్తాయా లేదా అందరికీ కలుస్తాయా? ఒక్కట కామన్ సెన్స్ పెట్టి, కామన్ సెన్స్తో మీరు ఆలోచించండి, అర్థమైందా? ఇప్పుడు ఎగ్జామినర్ తప్పన్నప్పుడు మీరెందుకు ఆలోచిస్తున్నారు ఇది ఎగ్జామినర్ తప్పు అంటే ప్రశ్నాపత్రంలోనే తప్పున్నప్పుడు. సో రాసిన ప్రతి ఒక్కరికి కలుపుతారు, అర్థమైందా? ప్రశ్నాపత్రంలోనే తప్పు, నీది తప్పు కాదు. ఒకవేళ నీదే తప్పనుకో అది కలిపే ఛాన్సే ఉండదు. ఒక వ్యక్తి ఆ క్వశ్చన్ ముట్టుకున్నా ముట్టుకోకపోయినా, అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, ఒక వ్యక్తి ఆ క్వశ్చన్ని ముట్టుకున్నా ముట్టుకోకపోయినా అంటే అటెంప్ట్ చేసినా అటెంప్ట్ చెయ్యకపోయినా క్వశ్చన్లోనే తప్పుంది కాబట్టి ఇస్తారు. అసలు ఒకవేళ అనుకోవచ్చు అటెంప్ట్ చెయ్యకపోతే ఇవ్వమంటే మీరు తప్పు ఇవ్వటం తప్పు, అక్కడ ఫస్ట్ తప్పు ఇవ్వటం తప్పు. సో కోర్టు కూడా ప్రశ్నించే విధానం అలాగే ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోండి, అదేగా చెక్ చేసుకున్న తర్వాత నాకు చెప్పండి. సో దయచేసి ఎవరో కూడా కోర్టుకి వెళ్ళిన ఏళ్ళు కొంతమంది అన్న కోర్టుకి వెళ్ళిన వాళ్ళకి ఇస్తారంటున్నారండి, ఎక్కడ రాజ్యాంగంలో చెప్పాల? Article 14 అనేది చూడండి, సమానత్వ హక్కు, రైట్ టు ఈక్వాలిటీ, అందరికీ సమానత్వంగా ఇవ్వాలి. అంతేగాని వాళ్ళకి వెళ్ళారు కదా అని వారికి ఇవ్వరు. సో వారు అటెంప్ట్ చేశారు కదా అని వారికి ఇవ్వరు, ఎందుకంటే ఎగ్జామినర్లో తప్పుంది కాబట్టి దాన్ని సరిచేయవలసిన బాధ్యత కూడా అక్కడ బోర్డుది, అర్థమైందా? ఇది రేజ్ అవుతుంది. నేను ఇంతలా చెప్తున్నా కానీ కొంతమందికి అర్థం కావట్లే, మరి మీరు ఏం కోచింగ్లు తీసుకుంటున్నారు, ఏం చదువుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు క్లాసులు ఎలా ఉంటుందో తెలుసా, దుమ్ము దులిసిపోతూ ఉంటుంది ఒక్కొక్కరికి,
క్లాస్ ఎక్కితే అలా ఉంటుందండి. మీరు నా క్లాసులు వినండి, నేను ఎగ్జామ్ పెట్టాను ఈరోజు 150 మార్కులకి. నాతో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు కూడా వారికి ప్రాక్టీస్ ఇవ్వాలి, సబ్జెక్ట్ వినాలి. నేను డైలీ మెటీరియల్ ఎంతకంటే మంచిగా మీకు ఎవరైనా ఇస్తున్నారని చూసుకోండి. ఏ కోచింగ్ సెంటర్ అయినా వెళ్ళండి, తప్పేది, అర్థమైనా? ఏ కోచింగ్ సెంటర్కైనా వెళ్ళండి. ఈ రత్న సార్ చెప్పిందే అలా జరుగుద్ది, చెప్పిన ప్రతి క్వశ్చన్ కనబడుతుంది. ఏది జరుగుతుందో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా?